కన్యాశుల్కము ప్రథమాంకము ఒకటవ స్థలము విజయనగరములో బొంకుల దిబ్బ గిరీశము ప్రవేశించును. గిరీశం సాయంకాలమైంది. పూటకొళ్ళమ్మకు సంతలో సామాను కొనిపెడతానని నెల రోజుల కిందట 20 రూపాయలు పట్టుకెళ్ళి డాన్సింగర్ల కింద ఖర్చు పెట్టాను. ఈవాళ ఉదయం పూటకొళ్ళమ్మకి నాకు యుద్ధమైపోయింది. బుర్ర బద్దలు కొడదామా అన్నంత కోపం వచ్చింది. గాని పూర్ రిచర్డ్ చెప్పినట్లు పేషెన్సు ఉంటే గాని లోకంలో నెగ్గలేం. ఇలా డబ్బులాగేస్తే ఇది వరకు ఎన్ని పర్యాయములు ఊరుకుంది కాదు. ఇప్పుడేదో కొంచెం డాన్సింగర్ల మాట ఆచోకి కట్టినట్టు కనబడుతుంది. ఓర్వలేని వెధవ, ఎవడైనా చెప్పి ఉంటాడు. ఉదయం కథ ఆలోచిస్తే ఇటుపైన తిండి పెట్టేటట్టు కానరాదు. ఈ ఊళ్ళో మరి మన పప్పు ఉడకదు. ఎటు చూసినా అందరికీ బాకీలే. వెంకుపంతులుగారి కొడలకి లవ్ లెటర్ రాసినందుకు ఎప్పుడో ఒకప్పుడు సమయం కనిపెట్టి దేహశుద్ధి చేస్తారు. కెన్ లవ్ బీ కంట్రోల్డ్ బై అడ్వైస్? విల్ కుపిడ్ అవర్ మదర్స్ ఒబే? శీఘ్రంగా ఇక్కడి నుంచి బిచాణా ఎత్తివెయ్యడమే బుద్ధికి లక్షణం. గాని మధురవాణిని వదలడమంటే ఏమీ మనస్కరించకుండా ఉన్నది. ఇట్ ఈజ్ ఉమెన్ దట్ సెడ్యూస్ ఆల్ మ్యాన్ కైండ్. నేను ఏమో ఉద్యోగాలు ఊళ్ళు ఏలి తనతో వైభవం వెలిగిస్తాననే నమ్మకంతో ఉంది. పూర్ క్రీచర్. ఎవరా వస్తున్నది? నా ప్రియ శిష్యుడు వెంకటేశ్వరులా ఉన్నాడు. ఈవాళ కిస్మిస్ సెలవులు ఇచ్చి ఉంటారు. వీడి వైఖరి చూస్తే పరీక్ష ఫెయిల్ అయినట్టు కనబడుతుంది. వీడిని కొంచెం ఓదార్చి వీడికి సెలవుల్లో చదువు చెప్పే మిషం మీద వీడితో వీడి ఊరికి ఉడాయిస్తే చాలా చిక్కులు వదులుతాయి. అట్నుంచి నరుక్కు రమ్మన్నాడు. వెంకటేశం ప్రవేశించును. ఏమి వాయ్ మై డియర్ షేక్స్పియర్, ముఖం వేలా వేసినావు. వెంకటేశం, ఇక మీరు నాతో మాట్లాడకండి, మా మాస్టరు మీతో మాట్లాడొద్దన్నాడు. మీ సావాసం చేయడం చేత నా పరీక్ష పోయిందని అన్నారు. గిరీశం, నాన్ సెన్స్. మొదట్నుంచి నేను అనుమానిస్తూనే ఉన్నాను. నీ మాస్టరుకి నన్ను చూస్తే కెట్టదు, అందుచేత నిన్ను ఫెయిల్ చేశాడు. కానీ లేకుంటే నువ్వేమిటి ఫెయిల్ కావడమేమిటి? అతనికి నాకు ఎందుకు విరోధం వచ్చిందో తెలిసిందా? అతను చెప్పేదంతా తప్పుల తడక. అది నేను న్యూస్ పేపర్లో ఏకేశాను. అప్పట్నుంచి నేనంటే వాడి కడుపుడుకు. వెంకటేశం, మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్టకాల్చడం ఒక్కటే. పాఠం చెప్పమంటే ఎప్పుడూ కబుర్లు చెప్పడమే, కానీ ఒకమారైనా ఒక ముక్క చెప్పిన పాపాన్ని పోయినారు. గిరీశం, డామిట్, ఇలాంటి మాటలంటే నాకు కోపం వస్తుంది. ఇది బేస్ ఇన్ గ్రాటిట్యూడ్. నాతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్. ఆ మాటకొస్తే నీకున్న లాంగ్వేజీ నీ మాస్టర్కుంది. విడో మ్యారేజీ విషయమై నాచి క్వశ్చన్ విషయమై నీకు ఎన్ని లెక్చర్లు ఇచ్చాను. నా దగ్గర చదువుకున్నవాడు ఒకడూ అప్రయోజకుడు కాలేదు. పూనా డక్కన్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది 11 కాజెస్ ఫర్ ది డీజనరేషన్ ఆఫ్ ఇండియాను గురించి 3 గంటలు ఒక్క బిగిని లెక్చర్ ఇచ్చేసరికి ప్రొఫెసర్లు డంగైపోయినారు. మొన్న బంగాళీవాడు ఈ ఊళ్ళో లెక్చర్ ఇచ్చినప్పుడు ఒకడికైనా నోరు పిగిలింది. మన వాళ్ళు ఒట్టి వేధవాయలోయ్. చుట్ట నేర్పినందుకు థాంక్ చేయక తప్పు పట్టుతున్నావు. చుట్ట కాల్చడం యొక్క మజా నీకు ఇంకా బోధపడకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. చుట్ట కాల్చబట్టే కదా దొర్లంత గొప్పవాళ్ళైనారు. చుట్ట కాల్చని ఇంగ్లీషు వాడిని చూశావు? చుట్ట పంపిణీ మీదనే స్టీమ్ యంత్రం వగైరా తెల్లవాడు కనిపెట్టాడు. లేకపోతే వాడికి పట్టుబడినా? శాస్త్రకారుడు ఏమన్నాడో చెప్పానే. సూత ఉవాచ, ఖగపతి యమృతము తేగా భుగ భుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్ పొగ చెట్టై జన్మించెను పొగ తాగనివాడు దున్నపోతై బుటును.
ఇది బృహన్నారదీయం నాలుగవ ఆశ్వాసంలో ఉన్నది. అది అలా ఉండి కానీ నీ అంత తెలివైన కుర్రవాణ్ణి ఫెయిల్ చేసినందుకు నీ మాస్టరు మీద నా ఒళ్ళు మహామండుతుంది. ఈ మాట ఒంటరిగా చూసి ఒక తడాకా తీస్తాను. నువ్వు సెలవుల్లో ఇక్కడుంటావా, ఊరికి వెళతావా? వెంకటేశం, వెళ్ళాలనుంది గాని పాసు కాలేదంటే మా తండ్రి చావకొడతాడు. గిరీశం, ఆ గండం తప్పే ఉపాయం నేను చెబుతాను, నీ చెప్పినట్టల్లా వింటానని ప్రమాణం చేస్తావు? వెంకటేశం గిరీశం కాళ్ళు పట్టుకొని, మీ సెలవు ఎప్పుడు తప్పాను? మా తండ్రికి మా చెడ్డ కోపం, పాసు కాలేదంటే ఎమికలు విరగ్గొడతాడు. కన్నీరు చేత తుడుచుకును. గిరీశం, దట్ ఈస్ తిరణి. ఇదే బెంగాళీ కుర్రవాడవుతే ఏం చేస్తాడో తెలిసిందా? తాత ఏది తండ్రి ఏది కర్ర పట్టుకుని చెమ్డా లెక్కగొడతాడు. మీ అగ్రహారం కుర్రవాళ్ళు మరి ఎవళ్ళైనా ఈ ఊళ్ళో చదువుకుంటున్నారా? వెంకటేశం, మరెవళ్ళు లేరు. గిరీశం, అయితే నేను ఉపాయం చెబుతాను విను. నే కూడా నీతో మీ ఊరొచ్చి పరీక్ష పాసైనావని మీ వాళ్లతో చెబుతాను. అక్కడ నీకు చదువు చెప్పడానికి వచ్చానని మీ వాళ్లతో చెప్పు. నెలాఖర్ని నిన్ను టౌన్ స్కూల్లో పై క్లాసులో ప్రవేశపెడతాను. మీరే వస్తే బతికాను, మరేమిటి? కిందటి మాటు సెలవులకే మా అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది. గిరీశం, ఆల్ రైట్, కానీ నాకిక్కడ చాలా వ్యవహారములలో నష్టం వస్తుందే. మునసబు గారి పిల్లలకి సెలవుల్లో పాఠాలు చెబితే 50 రూపీస్ ఇస్తామన్నారు. అయినా నీ విషయమై ఎంత లాస్ వచ్చినా నేను కేర్ చెయ్యను. ఒక భయం మాత్రం ఉంది, మీ వాళ్ళు బార్బరస్ పీపుల్ గదా, నన్ను తిన్నగా ట్రీట్ చేస్తారో చెయ్యరో. నీవు నన్ను గురించి మీ మదర్తో గట్టిగా రికమెండ్ చెయ్యవలసి ఉంటుంది. కొత్త పుస్తకాలకి ఒక జాబితా రాయి. కొంచెం డబ్బులు చేతిలో ఉంటే గాని సిగరెట్స్కి ఇబ్బంది కలుగుతుంది. నోటుబుక్ తీసి రాయి. 1 రాయల్ రీడర్, 2 మాన్యువల్ గ్రామర్, 3 గోష్ జియామెట్రీ, 4 బాస్ ఆల్జీబ్రా, 5 శ్రీనివాసయ్యర్ అర్థిమెటిక్, 6 నల చరిత్ర, 7 రాజశేఖర చరిత్ర, 8 షెపర్డ్ జనరల్ ఇంగ్లీష్, 9 వెంకట సుబ్బారావు మేడీజీ. ఎన్ని పుస్తకాలైనాయి? వెంకటేశం, 9. గిరీశం, మరొక్కటి రాయి, అక్కడికి 10 అవుతాయి. కుప్పు సామయ్యర్ మేడ్ డిఫికల్ట్, అక్కడికి చాలును. మీ వాళ్ళు కానీ ఇంగ్లీషు మాట్లాడమన్నట్టయిన తణుకు బెణుకు లేకుండా పుస్తకాల్లో చదువుకున్న ముక్కలు జ్ఞాపకం ఉన్నంత వరకు యాకరు పెట్టు. నీ దగ్గర కాపర్స్ ఏమైనా ఉన్నవా? నా దగ్గర కరెన్సీ నోట్లు ఉన్నవి కానీ మార్చలేదు. 10 అణాలు పెట్టి ఓ సేరు కాశీ మిఠాయి కొని పట్టుకురా. రాత్రి మరి నేను భోజనం చెయ్యను. మార్కెట్కు వెళ్ళి బండి కుదిర్చి దానిమీద నా ట్రావెలింగ్ ట్రంక్ వేసి మెట్టు దగ్గర బండి నిలబెట్టి ఉంచు. ఇక్కడ కొన్ని రాచకార్యాలు చక్కబెట్టుకుని ఎంత రాత్రికైనా వచ్చి కలుసుకుంటాను. గో ఎట్ వన్స్ మై గుడ్ బాయ్. నువ్వు బుద్ధిగా ఉండి చెప్పిన మాటల్లా వింటూ ఉంటే నిన్ను సురేంద్రనాథ్ బెనర్జీ అంత గొప్పవాణ్ణి చేస్తాను. నేను నీతో వస్తానన్న మాట మాత్రం పెట్టకైనా తెలియనియొద్దు. జాగ్రత్త. వెంకటేశం నిష్క్రమించును. గిరీశం, ఈ వ్యవహారం ఒకటి ఫైసల్ అయింది. ఈ రాత్రి మధురవాణికి పార్టింగ్ విజిట్ ఇవ్వంది పోకూడదు. రాగ వరసతో పాడును. నీ సైటు నాడి లైటు, నిన్ను మిన్న కానకున్న క్వైటు రెచడు ప్లైటు, మోను లేని నైటు. ఒక బంట్రోతు ప్రవేశించును. బంట్రోతు, నేను పొటిగరా పంతులు గారి నౌకర్నండి. లెక్క జరూరుగుందండి, పొటిగరాపుల ఖరీదు ఎంటనే ఇప్పించమన్నారండి. గిరీశం విననట్టు నటించుతూ, పుల్లు మోను లైటట, జాస్సు మిన్ను వైటట, మూను కన్నా మొల్ల కన్నా నీదు మోము బ్రైటట, ట ట ట. బంట్రోతు, ఎంతమందిని పంపినా ఇచ్చారు కారటండి, నేనాళ్లలా ఊరుకుండేవాణ్ణి కానండి. గిరీశం, అయ్యకోనేటికి తోవ ఇదే.
బంట్రోతు. ఎక్కడి సిమిటి మాలోక్యం వచ్చిందయ్యా? గిరీశం. కోమటి దుకాణమా? కస్బా బజార్లో గాని ఇటువైపు లేదు. బంట్రోతు గట్టిగా చెవి దగ్గర నూరు పెట్టి, పోటీగ్రాపుల ఖరీదు ఇస్తారా ఇవ్వరా? గిరీశం. బస రాధారి బంగాళాలో చెయ్యొచ్చును. బంట్రోతు మరీ గట్టిగా, ఏడాది కిందట మీరు సాంధి కలిసి వేసుకున్న పోటీగ్రాపుల ఖరీదు మా పంతుని నిలబెట్టి పుచ్చుకోమన్నారు. గిరీశం. ఓహో, నువ్వటోయ్? ఎవరో అనుకున్నాను. నింపాదిగా మాట్లాడు, నింపాదిగా మాట్లాడు. రేపు ఉదయం 8 గంటలకి పూటకోళ్ళమ్మ ఇంటికి వస్తే అనా పైసలతో సొమ్ము ఇచ్చేస్తాను. మీ పంతులకి స్నేహం మంచి చెడ్డ అక్కర్లేదు. బంట్రోతు. మాటలతో కార్యం లేదు, మొల్లో చెయ్యెట్టి నిల్సున్నపాటిని పూచుకోమన్నారండి. గిరీశం. పెద్ద మనిషివి కదా, నువ్వు తొందరపడ్డం మంచిదేనా? నీ తండ్రి ఎంత పెద్ద మనిషి, ఈ చుట్ట చూడు ఎంత మజాగా కాలుతుందో. హవానా అంటారు దొరలు దీన్ని. రేపొద్దునరా, 2 కట్టలిస్తాను. బంట్రోతు. సిత్తం, సొమ్ము మాటేం సెలవండి. గిరీశం. చెప్పాను కానా, రేపొద్దున్న ఇవ్వకపోతే మాలవాడి కొడుకు చండాలుడు. బంట్రోతు. మాలాడి కొడుకు చండాలుడు కాకుంటే మరేటండి? గిరీశం. నీకు నమ్మకం చాలకపోతే ఇదిగో గాయత్రి పట్టుకు ప్రమాణం చేస్తాను. బంట్రోతు. సిత్తం, రేపొద్దున్న సొమ్ము ఇయ్యకపోతే నా ఆబూరు ఉండదండి. గిరీశం. ఆహా, నీ ఆబూరు ఒకటి, నా ఆబూరు ఒకటేనా? బంట్రోతు నిష్క్రమించును. ఇన్నాళ్లకి జంజపూస వినియోగంలోకి వచ్చింది. థియోసోఫిస్టిసు చెప్పినట్లు మన ఓల్డ్ కస్టమ్స్ అన్నిటికీ ఏదో ఒక ప్రయోజనం ఆలోచించే మన వాళ్ళు ఏర్పరిచారు. ఆత్మానుభవం అయితేనే గాని తత్వం బోధపడదు. ఈ పిశాచాన్ని వదుల్చుకునేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. శీఘ్ర బుద్ధేహే ఫలాయనం. పెందరాళ్ళే ఈ ఊరు నుంచి ఉడాయిస్తే గాని ఆ బోరు దక్కదు. ఇక మధురవాణి ఇంటికి వెళదాం. మేక్ హే వైల్ ది సన్. కన్యాశుల్కము ద్వితీయాంకము. 1వ స్థలము. కృష్ణరాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధాన్లు ఇల్లు. అగ్నిహోత్రావధాన్లు జంఛులు వడుకుచుండును. కరటక శాస్తులు శిష్యుడి చేత లేని పేలు నొక్కించుకునుచుండును. వెంకమ్మ కూర తరుగుచుండును. వెంకమ్మ. నిన్నటినుంచి కిసిమిస్ సెలవులని కుర్రవాడు ఉత్తరం రాశాడు. ఎన్నాళ్ళో అయింది వాణ్ణి చూసి. కళ్ళు కాయలు కాసిపోయినాయి. గడియో గడియో రావాలి. అగ్నిహోత్రావధాన్లు. ఎందుకు ఒట్టినే ఒగచడం? వద్దు వద్దంటూ ఉంటే ఈ ఇంగ్లీషు చదువులో పెట్టావు. మెరక పొలం శిస్తంతా వాడి కిందైపోతుంది. కిందటి 7 పరీక్ష ఫెయిల్ అయిపోయినాడు కదా, ఈ 7 ఎలా తగలేశాడో తెలియదు. మనకి ఇంగ్లీషు చదువు అచ్చిరాదని పోరి పోరి చెబితే విన్నావు కావు. మా పెద్దన్న దిబ్బావధాన్లు కొడుకుని ఇంగ్లీషు చదువుకు పార్వతీపురం పంపించేసరికి ఓష్టం వచ్చి 3 రోజుల్లో కొట్టేసింది. బుచ్చబ్బి కొడుక్కి ఇంగ్లీషు చెప్పిద్దామనుకుంటుండగానే చచ్చినంత ఖాయిలా చేసింది. వెంకమ్మ. మీరెప్పుడూ ఇలాంటి ఓ అఘాయిత్తం మాటలే అంచూ ఉంచారు. డబ్బు ఖర్చయిపోతుందని మీకు బెంగ మొన్న మన కళ్ళెదట మన వాకెట్లో జుత్తు విరబోసుకు గొట్టికాయలాడిన నేమానివారి కుర్రాడికి మునసబీ అయ్యింది కాదు. అగ్నిహోత్రావధాన్లు. మన వెధవాయికి చదువు వచ్చేదేం కనపడదు గాని పుస్తకాల కింద జీతం కింద ఇహ 4 గేళ్లయ్యేసరికి మన భూమి కడతేరిపోతుంది. ఆ పైన చిప్పా దొప్పా పట్టుకు బయలుదేరాలి. నిమ్మళంగా ఇంటి దగ్గరుంటే ఈ పాటికి 4 అష్టాలు చెప్పేదును. వద్దంటూ ఉంటే ఈ వెధవ ఇంగ్లీషు చదువులో పెట్టావు. వెంకమ్మ. మన వాడికో మునసబీ అయినా పోలీసు పనైనా అయితే రుణాలిచ్చి ఈ అఘోరారం భూములన్నీ కొనేస్తాడు. ఏడాదికో 100 రూపాయలు ఖర్చు పెట్టడానికింత ముందు వెనక చూస్తున్నారు. మీలాగే వాడు జంఝూలు వడుక్కుంటూ బతకాలని ఉందా ఏమిషి? మీకంత భారం తోస్తే మా వాళ్ళు నాకు పసుపు కుంకానికి ఇచ్చిన భూమి అమ్మేసి కుర్రాడికి చదువు చెప్పిస్తాను. కరటక శాస్త్రి. నీ భూమి ఎందుకు అమ్మాలమ్మా? మన సొమ్ము చెడతిని కొవ్వున్నాడు, అతడే పెట్టుకుంటాడు.
అగ్నిహోత్రావధానులు. అయితే నన్ను ఆక్షేపణ చేస్తావశే, ఈ మారంటే నీ అన్న ఉన్నాడని ఊరుకునేది లేదు. గిరీశం వెంకటేశం ప్రవేశింతురు. వెంకమ్మ: మా అబ్బాబ్బావు వచ్చావశోయ్. వెంకటేశమును కౌగలించుకును. అగ్నిహోత్రావధానులు: వెధవాయా, ఈ మారైనా పాసైనావా? వెంకటేశం తెల్లబోయి చూచును. గిరీశం: పాసైనాడండి, ఫస్టుగా పాసైనాడు. నేను చాలా శ్రమపడి చదువు చెప్పానండి. అగ్నిహోత్రావధానులు: ఈ తురకెవడో? గిరీశం: టర్క్, డామ్ ఇట్, టెల్ మాన్. అగ్నిహోత్రావధానులు: మానా, మానులా ఉంచానంచావు, గోబ్బగలగొడతాను. వెంకటేశం వణుకుతూ తల్లివైపు చూసి: అమ్మా, ఈయనే నాకు చదువు చెప్పే మేస్టరు. కరటక శాస్త్రి: ఇంటికి పెద్ద మనిషి వస్తే అప్రొచ్చపు మాటలాడతావేమిటి బావా? ఆయనేదో కుర్రవాడితో ఇంగ్లీషు మాటంటే పుచ్చకాయల దొంగంటే భుజాలు తడువుకున్నట్టు నీమీద పెట్టుకుంటావే. బంటివాడు సామాను దించును. గిరీశం కరటక శాస్త్రితో: తమ బావగారా అగ్నిహోత్రావధానులు గారు, నన్ను తమరు ఎరక్కపోవచ్చును గాని డిప్టీ కలెక్టరు గారింటికి తమరు వచ్చేటప్పుడు నేను వారి పిల్లలకి చదువు చెబుతూ ఉండేవాణ్ణి. డిప్టీ కలెక్టరు గారు తమర్ని ఏం మెచ్చుకునేవారనుకుంటారు? కరటక శాస్త్రి: అవును, మీ ముఖం చూసిన జ్ఞాపకం ఉంది. డిప్టీ కలెక్టరు గారు మహదొడ్డ ప్రభువు. గిరీశం: మీలాంటి చప్పన్న భాషలు వచ్చిన మనిషిని ఎక్కడా లేడని, సంస్కృతం మంచినీళ్ల ప్రవాహంలా తమరు మాట్లాడతారని, తమలాంటి విదూషకుణ్ణి ఎక్కడా చూడలేదని డిప్టీ కలెక్టర్ గారు సెలవిస్తూ ఉండేవారు. కవితారసం ఆయనలా గ్రహించేవారేరి. నా కవిత్వం అంటే ఆయన చెవి కోసుకుంటారు. మహారాజావారి దర్శనం కూడా నాకు చేయించారండి. అగ్నిహోత్రావధానులు ధుమధుమలాడుతూ: ఈ శశభిషలు నాకేం పనికిరావు. ఇతడి వైఖరి చూస్తే ఇక్కడే బస వేసేటట్టు కనబడుతుంది. మా ఇంట్లో భోజనం ఎంత మాత్రం వీలు పడదు. వెంకమ్మ: ఆయన మాటలు గణించకు బాబు, ఆయన మోస్తరది. మీ దయవల్ల మా వాడికో మొక్కబ్బితే మీ మేలు మరిచిపోం. గిరీశం: అందుకు అభ్యంతరమేమిటమ్మా? మీ వాడు సెలవుల్లో చదువు చెప్పమని ఎంతో బతిమాలుకుంటే పోనీ, పనికొచ్చే కుర్రవాడు కదా అని వచ్చాను. గాని పట్నంలో మునసబు గారింట భోజనం చేయదని వచ్చానా, వారిచ్చే డబ్బు చేయదని వచ్చానా అమ్మా? వెంకమ్మ: ఈ చదువుల కోసమని పిల్లల్ని వదులుకొని ఉండడం, వాడు పరాయి ఊళ్ళో శ్రమదమాలు పడుతూ ఉండడం నా ప్రాణాలు ఎప్పుడూ అక్కడనే ఉంచాయి. డబ్బంటే ఎన్నడూ వెనక చూడలేదు కదా. మేం కనడం మట్టు కన్నాం. మీరే వాడికి తల్లి తండ్రిని, ఎలా కడుపులో పెట్టుకు చదువు చెబుతారో మీదే భారం. గిరీశం: తమరు ఇంత దూరం సెలవయ్యాలమ్మా, నా మంచి చెడ్డలు మీ కుర్రవాణ్ణి అడిగితే తెలుస్తుంది. మునసబుగారు డిప్టీ కలెక్టరు గారు ఎన్నిక చేసిన మనిషిని, నా మాటనే చెప్పుకోవాలా? ఇంతెందుకు, ఇక మూడేళ్లు నా తరఫీదులో ఉంచితే క్రిమినల్లో వరుసగా పోలీసు పరీక్ష పాసు చేయిస్తాను. అగ్నిహోత్రావధానులు: మూడేళ్లే, ఈ సంవత్సరం పుస్తకాలకెంతవుతుందిరా అబ్బి? వెంకటేశం: 15 రూపాయలవుతుంది. అగ్నిహోత్రావధానులు: ఒక దమ్మిడి ఇవ్వను. వీళ్ళిద్దరూ కూడి ఆ రూపాయలు పంచుకు తినేటట్టు కనబడుతుంది. నేను వేదం 82 పన్నాలు ఒక దమ్మిడి పుస్తకాల ఖర్చు లేకుండా చదువుకున్నాను. ఇదంతా టోపీ వ్యవహారంలా కనబడుతుంది. కరటక శాస్త్రి నవ్వుతూ: కోట్లకి విలువైన మాట అన్నావు బావా. గిరీశం కరటక శాస్త్రితో: దిస్ ఈజ్ బార్బరస్. చూచారండి, జెంటిల్మెన్ అనగా పెద్ద మనిషిని ఎలా అంటున్నారు. నేను ఇక ఇక్కడ ఉండడం భావ్యం కాదు, సెలవు పుచ్చుకుంటాను. వెంకమ్మ: చాలు చాలు, బాగానే ఉంది. ఇంటికెవరొచ్చినా నాకు ఇదే భయం. ఆయన మాటలకెక్కడికి బాబు, వెళ్ళిపోకండి. కరటక శాస్త్రి: అగ్నిహోత్రావధానులు, కుర్రవాడికి రవంతా చదువు చెప్పించడానికి ఇంత ముందు వెనక చూస్తున్నావు. బుచ్చమ్మ నమ్మిన 1500 రూపాయలు ఏం చేశావు? గిరీశం: సెల్లింగ్ గర్ల్స్, డ్యామ్ ఇట్. అగ్నిహోత్రావధానులు: ప్రతీ గాడిద కొడుకు అమ్మా వమ్మా వంచు ఉంచాడు. కూరగాయల షోయ్ అమ్మడానికి,
ఆ రూపాయిలు పుచ్చుకోకపోతే మొగుడు చచ్చాడు గదా, దాని గతి ఏమయ్యుండును? కరటక శాస్త్రి: చచ్చాడంటే వాడిదా తప్పు, మంచమించి దించేయడానికి సిద్ధంగా ఉన్నవాడి కట్టావు. గిరీశం: తమరైన నులక అగ్నిహోత్రావధానులు గారు, ఈ పట్టెని జటలో తమంతవారు లేరని రాజమహేంద్రవరంలో మా వాళ్ళనుకునేవారు. అగ్నిహోత్రావధానులు: మీది రాజమహేంద్రవశండి, ఆ మాట చెప్పారు కార్యం, రామావధానులు గారు బాగున్నారా? గిరీశం: బాగున్నారండి, ఆయన మా మేనమావగారండి. అగ్నిహోత్రావధానులు: ఆ మాట చెప్పారు కారు. గిరీశం: మా మామ ఈ దేశభోగట్టా వచ్చినప్పుడల్లా తమర్ని ఎన్నిక చేస్తూ ఉంటారండి. అగ్నిహోత్రావధానులు: నాకు వారికి చాలా స్నేహం, చూశారా కొంచెం నాకు ప్రథమ కోపం, ఎవరో తెలియకుండా అన్న మాటలు గణించకండి. ఏం? గిరీశం: దానికేమండి, తమ వంటి పెద్దలు అనడం, మాలాంటి కుర్రవాళ్లు పడడం విధాయకమే కదండి. కరటక శాస్త్రులు తనలో: ఇన్నాళ్లకి మా అగ్నిహోత్రుడికి తగినవాడు దొరికాడు. అగ్నిహోత్రావధానులు: చూశారండి, మీ పేరేమిటండి? గిరీశం: గిరీశం అంటారండి. అగ్నిహోత్రావధానులు: చూశారండి గిరీశం గారు, మా కరటక శాస్త్రులు వట్టి అవకతవక మనిషి, మంచి చెడ్డ ఏమీ వాడి మనసుకెక్కదు. అల్లుడు చచ్చిపోయినాడంటే అందువల్ల ఎంత లాభం కలిగింది, భూములకి దావా తెచ్చామా లేదా? నేను ఈ మధ్య దాఖలు చేయించిన పిటిషను మీద ఆర్డరు చదివి పెట్టండి. గదిలోకి వెళ్ళి కాగితం తెచ్చి గిరీశం చేతికి ఇచ్చును. గిరీశం చూసి: ఎవడో తెలివి తక్కువ గుమాస్తా వ్రాసినట్టుంది, అక్షర పులితే లేదండి. అగ్నిహోత్రావధానులు: మా వకీలు గడగడా చదివేశాడండి. గిరీశం: నేను మాత్రం చదవలేకనా, అంతకన్నా గళగ్రహిగా చదువుతాను, లెక్చర్లిచ్చే పండితుణ్ణి, నాకిది పేలపిండి కాదు, అయితే రాసినవాడి తెలివికి సంతోషిస్తున్నాను. ఇది అరటిపండు విప్పినట్టు తర్జుమా చేసి దాఖలు చెయ్యమని సెలవా? అగ్నిహోత్రావధానులు: అంతకంటేనా? తనలో: డబ్బు ఖర్చు లేకుండా వీడి చేత కాగితం ముక్కలన్నీ తర్జుమా చేయించేస్తాను. గిరీశం: ఇంకా ఇంగ్లీషు కాగితాలు ఏమన్నా నా మీద పారయ్యండి, తర్జుమా చేసి పెడతాను. అగ్నిహోత్రావధానులు: అట్లాగే. వెంకమ్మ: మా అబ్బాయి మీరు ఒక్క పర్యాయం ఇంగ్లీషు మాట్లాడండి బాబు. గిరీశం: అలాగేనమ్మా. మై డియర్ వెంకటేశం, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. వెంకటేశం: దెర్ ఈజ్ ఎ వైట్ మ్యాన్ ఇన్ ది టెంట్. గిరీశం: ది బాయ్ స్టూడ్ ఆన్ ది బర్నింగ్ డెక్ వెన్స్ ఆల్ బట్ హీ హ్యాడ్ ఫ్లెడ్. వెంకటేశం: అప్ ఆన్ ది సేమ్ బేస్ అండ్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ఇట్ ద సైడ్స్ ఆఫ్ ఇట్ ట్రెపీజియం ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. గిరీశం: ఆఫ్ మ్యాన్స్ ఫస్ట్ డిసొబీడియన్స్ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ దట్ మ్యాంగో ట్రీ సింగ్. వెంకటేశం: మై వెరీ గుడ్ బాయ్. వెంకటేశం: నౌన్స్ ఎండింగ్ ఇన్ ఎఫ్ ఆర్ ఎఫ్ఈ చేంజ్ దేర్ ఎఫ్ ఆర్ ఎఫ్ఈ ఇన్ టు విఈఎస్. అగ్నిహోత్రావధానులు: ఈ ఆడుతున్న మాటలకి అర్థం ఏమిషండి? గిరీశం: ఈ సెలవుల్లో ఏ ప్రకారం చదవాలో అదంతా మాట్లాడుతున్నామండి. కరటక శాస్త్రి: అబ్బి ఒక తెలుగు పద్యం చదవరా? వెంకటేశం: పొగ చుట్టకు సతిమోవికి. కరటక శాస్త్రి: చభాష్. గిరీశం: డామ్ ఇట్, డోంట్ రీడ్ దట్. నల్ల దమయంతులిద్దరు చదువు. వెంకటేశం: నల దమయంతులిద్దరు మన ప్రభవానల దహ్యమానులై సలిపిరి దీర్ఘవాసర నిసల్. కరటక శాస్త్రి: అట్టే అట్లే, మన ప్రభవానలం అంటే ఏమిట్రా? వెంకటేశం: ఇంటి కప్పువేపు చూసి ఊరుకుండును. గిరీశం: పసిపిల్లలకి అలాంటి కఠినమైన పద్యానికి అర్థం తెలుస్తుందా అండి? అగ్నిహోత్రావధానులు: పద్యాలకి అర్థం చెప్పరు. గిరీశం: ఇప్పటి మట్టుకు వేదంలాగే భట్టీయం వేయిస్తారు, తెల్లవాళ్ల స్కూళ్లలో తెలుగు పద్యాల మీద ఖాతరీ లేదండి, ఎంతసేపు జాగర్ఫీ గిగర్ఫీ అర్థమెటిక్ ఆల్జీబ్రా మ్యాథమెటిక్స్ ఇవన్నీ హడలేసి చెప్తారండి. కరటక శాస్త్రి తనలో: తర్ఫీదు మహా చక్కగా ఉంది,
వీణ్ణి పెందరాళ్లే తోవపెట్టకపోతే మోసం వస్తుంది. అగ్నిహోత్రావధానులు అన్నుడు చెప్తారండి. గిరీశం, మరేమనుకున్నారు? మీ కుర్రవాళ్లలాగా చదువుకునేవాడికి ఒక నిమిషమైనా తెరుపుండదు. అగ్నిహోత్రావధానులు, అదుగో చదువు అంటే అష్లాగే చదువుకోవాలి. గొట్టికాయలాడకుండా మా వాణ్ణి ఖాయిదా చేస్తే ఎంత చదువైనా వస్తుంది. గిరీశం, నా దగ్గర గొట్టికాయలు గిట్టికాయలు పనికి రావండి. పుస్తకం చాతపడితే వేళ్లకి పుస్తకం అంటుకుపోవాలి, అలా చదివిస్తానండి. అగ్నిహోత్రావధానులు, అలాగే చేస్తే మా వాడికి చదువు వచ్చి అన్ని పరీక్షలు పాసవుతాడండి. మా వాడికి డబ్బు ఖర్చు లేకుండా పెళ్ళయ్యే సాధనం కూడా తటస్థించిందండి. వెంకమ్మ, మీ నైజం కొద్దీ చిర్రు కుర్రు మంచారు, కానీ మీకు మాత్రం అబ్బి మీద ప్రేమ లేదా ఏమిషి? పట్టణంలో గొట్టాలమ్మొచ్చినప్పుడు ఎంతో బెంగబెట్టుకుని అబ్బిని సెలవర్జీ రాసి వెళ్ళిపోయి రమ్మన్నారు కారా? చదువు చెప్పించక పెళ్ళి చెయ్యక తీరుతుందా ఏమిషి? కరటక శాస్త్రి, డబ్బు ఖర్చు లేకుండా కొడుక్కి పెళ్లి చేస్తావుటోయ్ బావా, ఆడపిల్లల్ని అమ్మినట్టే అనుకున్నావా ఏమిటి? 1500 పోస్తేనే గాని అబ్బికి పిల్లెవ్వరు. అగ్నిహోత్రావధానులు, డబ్బు ఖర్చు లేకుండా వెంకటకి ఎలా పెళ్లి చేస్తానో నువ్వే చూతువుగాని. రామచంద్రపురం అగ్రహారంలో లబ్ధావధానులు గాని ఎరుగుదువా? కరటక శాస్త్రి, ఎరగను. అగ్నిహోత్రావధానులు, ఆయన లక్షాధికారి, 1800 సుబ్బిని అడగొచ్చారు. ఉభయ ఖర్చులు పెడతారట, పెళ్లి మా వైభవంగా చేస్తారట. మనం పిల్లని తీసుకెళ్ళి వాళ్ళింటే పెళ్లి చెయ్యడం, మనకి తట్టుబడి అట్టే ఉండదు. ఆ 1800 పెట్టి వెంకటికి పెళ్లి చేస్తాను. వెంకమ్మ, పెళ్ళికొడుకు ఎన్నేళ్ళు? అగ్నిహోత్రావధానులు, ఎన్నేళ్ళైతేనేమి? 45. గిరీశం, లబ్ధావధానులు మా పెత్తల్లి కొడుకండి, తమతో సంబంధం అంటే నాకు సంతోషమే గానండి. ఆయనకి 67 దాటాయండి. ఈడేమైనా సెల్లింగ్ గర్ల్స్ అనగా కన్యాశుల్కం డామిట్ ఎంతమాత్రమూ కూడదండి. నేను పూనాలో ఉన్నప్పుడు అందు విషయమై ఒకనాడు 4 గంటలు ఒక్క బిగిని లెక్చర్ ఇచ్చానండి. సావకాశంగా కూర్చుంటే కన్యాశుల్కం కూడని పనిని తమచేతనే ఒప్పిస్తాను. కరటక శాస్త్రి, బాబా ఈ సంబంధం చేస్తే నీ కొంపకి అగ్గెట్టేస్తాను. అగ్నిహోత్రావధానులు, వీళ్ళమ్మా సిగతరగా ప్రతి గడిద కొడుకు తిండిపోతుల్లాగా నా ఎంట చేరి నన్ననేవాళ్లే. తాంబూలం ఇచ్చేశాను, ఇక తన్నుకు చావండి. వెంకమ్మ, నాతో చెప్పకుండానే? అగ్నిహోత్రావధానులు, ఆడమండలతోనా ఆలోచన? ఈ సంబంధం చేయకపోతే నేను బారికి రావుణ్ణే. లేచి వెళ్ళును. కరటక శాస్త్రి, ఏం మార్ధవం? వెంకమ్మ, అన్నయ్య ఈ సంబంధం చేస్తే నేను నుయ్యో గొయ్యో చూసుకుంటాను. పెద్దదాన్ని రొమ్ము మీద కుంపట్లాగా భరిస్తూనే ఉన్నాను. ఆయనకి ఇంత ఈడు వచ్చినా కష్టం సుఖం ఒళ్ళు నాటక ఈ దౌర్భాగ్యపు సంబంధం కల్పించుకొచ్చారు. నీ బతికి బాగుండాలంటే ఈ సంబంధం తప్పించు. కరటక శాస్త్రి, గట్టి అసాధ్యం తెచ్చిపెట్టావే. వట్టి మూర్ఖపగాడిది కొడుకు, ఎదురు చెప్పిన కొద్దీ మరింత కొర్రెక్కుతాడు. ఏం చెయ్యగలుగుతునని నీకు భరోసా చెప్పను? ఏమీ పాలుపోకుండా ఉంది. గిరీశం, అమ్మా మీరు ఎందుకలా విచారిస్తారు? అవధానులు గారు సవకాశంగా ఉన్నప్పుడు 1 గంట కూర్చుంటే డబ్బుచ్చుకు ముసలివాళ్లకి పెళ్లి చెయ్యడం దౌర్జన్యమని లెక్చర్ ఇచ్చి మనసు మళ్ళిస్తాను. వెంకమ్మ, బాబు అతడు మీ మానత్త కొడుకైతే మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు వెళ్ళి ఆయన మనస్సు మళ్ళిస్తురు, నా చర్మం చెప్పులు కుట్టియిస్తాను. గిరీశం, అమ్మా ఏం చెప్పను, వాడో త్వాష్ట్రం. పిల్ల దొరకడమే చాలు వాడికి. ఈ సంబంధం వదులుకుంటే వాడికి పెళ్ళే కాదు, వాడసలు వాడు వదిలే ఘటం కాడు. కరటక శాస్త్రి, అమ్మి నేను ఉపాయం చెబుతాను, ఇలారా. కరటక శాస్త్రి శిష్యుడు వెంకమ్మ నిష్క్రమితురు. గిరీశం, మై డియర్ షేక్స్పియర్, నీ తండ్రి అగ్గిరావుడోయ్, మీ ఇంట్లో ఎవళ్ళకి అతన్ని లొంగదీసే ఎలోక్వెన్సీ లేదు. నా దెబ్బ చూడు, ఇవాళ ఏం చేస్తాను. వీరేశలింగం పంతులు గారు కన్యాశుల్కం విషయమే రాసిన ఉపన్యాసం పైకి తీ. మామగారికి లెక్చర్ ఇవ్వడానికి కత్తి కటారి నూరాలి. వెంకటేశం, మీ లెక్చరు మాట అలా ఉండియండి గాని, ఈవేళ నా గండం గడిచింది కదా అని సంతోషిస్తున్నాను. మీరు రాకపోతే పరీక్ష ఫెయిల్ అయినందుకు మా నాన్న పెయ్యి కట్టుతాడుతో చెమడా లెక్కగొట్టును. గిరీశం, ఇలాంటి ప్రమాదాలు తప్పించుకోవడమే ప్రజ్ఞ. ఏమైనా డిఫికల్టీ వచ్చినప్పుడు
ఒక ఠస్సా వేశామంటే అది బ్రహ్మభేద్యంగా ఉండాలి. పొలిటీషియన్ అంటే మరేమిటనుకున్నావు? పూజ నమస్కారాలు లేక బూజెక్కున్నాను కానీ మన కంట్రీయే ఇండిపెండెంట్ అయితే గ్లాడ్స్టన్లాగా దివాన్గిరి చలాయిస్తును. ఏం వాయ్, మీ తండ్రి వైఖరి చూస్తే పుస్తకాలకి సొమ్ము ఇచ్చేటట్టు కనపడదు. చుట్టలు పట్టణం నుంచి అరకట్టే తెచ్చాం కదా, ఏమి సాధనం? వెంకటేశం, నాన్నివ్వకపోతే అమ్మనడికి డబ్బు తెస్తాను. గిరీశం, నీ బుద్ధి ఎలా వికసిస్తుందో చూశావా? ఇలా తర్ఫీదవుతుంటే నువ్వు కూడా పెద్ద పొలిటీషియన్ అవ్వచ్చు. బుచ్చమ్మ ప్రవేశించును. బుచ్చమ్మ, తమ్ముడు అమ్మ కాళ్ళు కడుక్కోమంచుందిరా. గిరీశం తనలో, హౌ బ్యూటిఫుల్, క్వైట్ అన్ఎక్స్పెక్టెడ్. బుచ్చమ్మ, అయ్యా మీరు చల్దివన్నం తెంచారా? గిరీశం, నాట్ ది స్లైటెస్ట్ అబ్జెక్షన్, అనగా ఎంతమాత్రం అభ్యంతరం లేదు. వడ్డించండి, ఇదిగో వస్తున్నాను. తోవలో ఏటి దగ్గర సంధ్యావందనం అది చేసుకున్నాను. బుచ్చమ్మ వెళ్ళును. గిరీశం, వాట్, ఈమె నీ సిస్టరా? తల చెడ్డట్టు కనబడుతున్నదే. వెంకటేశం, మా అక్కే, జుత్తుకి చవురు రాసుకోదు. గిరీశం, తల చెడ్డం అంటే విడో అన్నమాట. చవురు గివురు జాంతే నై, గాని ఇన్నాళ్ళాయి నీకు విడో మ్యారేజీ విషయమై లెక్చర్లిస్తూ ఉంటే ఈ కథ ఎప్పుడూ చెప్పావు కావు. మీ ఇంట్లోనే ఓ అన్ఫార్చునేట్ బ్యూటిఫుల్ యంగ్ విడో ఉందటోయ్, ఏమి దురవస్థ! మై హార్ట్ మెల్ట్స్. నేనే తండ్రినైతే ఈ పిల్లకి విడో మ్యారేజ్ చేసి శాశ్వతమైన కీర్తి సంపాదిస్తును. తనలో, ఏమి చక్కదను, ఈ సొంపు ఎక్కడా చూడలేదే. పల్లెటూరు ఊసుపోదనుకున్నాను గాని పెద్ద కాంపెనుకి అవకాశం ఇక్కడ కూడా దొరకడం నా అదృష్టం. వెంకటేశం, మా నాన్న నాకు కూడా పెళ్లి చేస్తాడు. గిరీశం, ఇవాళ పెద్ద పెళ్లి నీకు తల వెంట్రుకంత వాసి తప్పిపోయింది. ఈ సెలవులాఖర్లోగా తాళాధ్యాయం కాకుండా తప్పించుకుంటే నువ్వు పూరా ప్రయోజకుడివే. ఇహ నిజమైన పెళ్ళా? ఇంత చదువు చదువుకొని నీ తండ్రి కుదుర్చిన ఏమీ ఎరగని చిన్న పిల్లగా పూస్తి కడతావు. మాంచి ఎర్రగా బుర్రగా ఉన్న యంగ్ విడోని నువ్వు పెళ్ళాడకపోతే ఐ షుడ్ బి ఎషేమ్డ్ ఆఫ్ యూ. రెండవ స్థలము దేవాలయం. పువ్వుల తోటలో మండపం మీద కూచుని శిష్యుడు ప్రవేశించును. శిష్యుడు, ఆరు నెలలకో మాటు పుస్తకం పట్టుకుంటే కొత్త శ్లోకాలు పాత శ్లోకాలు ఒక్కలా కనపడతాయి. ఇప్పుడు కొత్త శ్లోకం కనుక్కోమంటే నా శిఖ్యమా? సిద్ధాంతి నెవణ్ణైనా ప్రశ్న అడిగి కనుక్కోవాలి, లేకుంటే చటుక్కున పుస్తకం విప్పి ఏ శ్లోకం కనబడితే ఆ శ్లోకం చదువుతాను. మృగాహ ప్రియాళు ద్రుమ మంజరీణాం, ఇదేదో చదివిన జ్ఞాపకం లీలగా ఉంది. లేళ్ళు పరిగెత్తాయని కాదు, ఏం గొప్ప మాట చెప్పాడోయి కవి. లేళ్ళు పరిగెత్తితే ఎవడకి కావాలి, పరిగెత్తకపోతే ఎవడకి కావాలి? కుక్కలు పరిగెత్తుతున్నాయి కావా, నక్కలు పరిగెత్తుతున్నాయి కావా, పిల్లులు పరిగెత్తుతున్నాయి కావా? పనికొచ్చే మొక్క ఒక్కటి ఈ పుస్తకంలో లేదు. నాలుగంకెలు బేరీజు వేయడం, వడ్డీ వాసి కట్టడం కాళిదాసుకేం తెలుసును, తెల్లవాడిదా మహిమ. ఏ పట్టణం ఎక్కడుందో, ఏ కొండలెక్కడున్నాయో అడగవయ్యా గిరీశం గారిని, నిలుచున్న పాటును చెబుతాడు. ప్రియాముఖం కిం పురుషుచ్చుంబ, ముద్దెట్టుకున్నాడటోయ్ మొండా కొడుకు ముక్కట్టుకున్నాడు కాదు. కరటక శాస్త్రి శిష్యుడికి కనపడకుండా వెనక నుంచి ప్రవేశించును. వర్ణన్ ప్రకర్షన్ సతికర్ణికారం దుమోతి నిర్గం ధతయాస్మ చేత, ఇది కూడా చదివినట్టే ఉందోయి. ఆ పువ్వేదో కవికిష్టం లేదట, ఇష్టం లేకపోతే ములిగిపోయింది కాబోలు. మా గురువుగారికి దొండకాయ కూర ఇష్టం లేదు. గురువుగారి పెళ్ళాం పెరట్లో దొండపాదు ఉందని రోజూ ఆ కూరే వండుతుంది. బతికున్నవాళ్ల ఇష్టమే ఇలా ఏడుస్తూ ఉంటే చచ్చినవాడి ఇష్టాయిష్టాలతో ఏం పని? ఈ చదువు ఇక్కడితో చాలించి గిరీశం గారి దగ్గర నాలుగు ఇంగ్లీషు ముక్కలు నేర్చుకుంటాను. వెంకటకి ఇంగ్లీష్ వచ్చునని ఏం గర్రాగా ఉంది. కరటక శాస్త్రి, ఏమిట్రా అబ్బి అంటున్నావు? శిష్యుడు, ఏదో నా స్వంత ఘోష. కరటక శాస్త్రి, గురువుని గదా, అదేదో నాకు కొంచెం చెబుదూ.
శిష్యుడు. చెప్పడానికేం ఉందండి, నాటకంలో నా చేత వేషం కట్టించి పెద్ద చాంతాళ్లలాంటి హిందుస్థానీ ముక్కలు సంస్కృతం ముక్కలు అర్థం తెలియకుండా భట్టీయం వేయించడానికి మీకు ఓపిక ఉంది గాని నాకు 4 రోజులకో శ్లోకం చెప్పడానికి శ్రద్ధ లేదు కదా. పట్నం వదిలి 6 నెలలకో మాటు అగ్రహారాల వెంట వచ్చినప్పుడు మరేం ఊసిపోక పుస్తకం తీయంటే సంస్కృతం ఏం వచ్చేని. కరటక శాస్త్రి, ఇటిపైన చూడు, ఎలా చెబుతాను, రోజుకి 4 శ్లోకాలు చెబుతాను, కొత్త శ్లోకం చదువు. శిష్యుడు, అస్త్యుత్తరస్యాం దిశిదేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః. కరటక శాస్త్రి, మొదటికొచ్చామే. శిష్యుడు, మొదలు కొస ఒక్కలాగే కనపడుతుంది. కరటక శాస్త్రి నవ్వి, పోని మొదట్నుంచే చదువుదాం. శిష్యుడు, చదివినా ఏం లాభం ఉంది? ఈ శ్లోకం శుద్ధ అబద్ధమంట. కరటక శాస్త్రి, ఎవరు చెప్పారు? శిష్యుడు, గిరీశం గారు. కరటక శాస్త్రి, ఏం చెప్పాడు? శిష్యుడు, హిమాలయం 2 సముద్రాలకి దాసి రోళ్లగర్రలాగా లేదట, మాపులో చూపించారు. కరటక శాస్త్రి, హిమాలయం సిగగోసిరి గాని ఆ పుస్తకం ముడిచి నా మాట విను. శిష్యుడు, చిత్తం, పుస్తకం ముయ్యును. కరటక శాస్త్రి, చదువు అన్నది ఎందుకు, పొట్ట పోషించుకోవడానికి గదా. శిష్యుడు, అవును. కరటక శాస్త్రి, ఈ రోజుల్లో నీ సంస్కృతం చదువు ఎవడకి కావాలి? శిష్యుడు, దరిద్రులకి కావాలి. కరటక శాస్త్రి, బాగా చెప్పావు, నీకు ఇంగ్లీషు చదువుకోవాలనుందో? శిష్యుడు, చెప్పించే దాతేడి? కరటక శాస్త్రి, నేను చెప్పిస్తాన్రా. శిష్యుడు, నిజంగాను? కరటక శాస్త్రి, నిజంగాన్రా, గాని ఒక షరతుంది. శిష్యుడు, ఏమిటండి? కరటక శాస్త్రి, నాకు కష్టసాధ్యమైన రాచకార్యం తటస్థించింది, అది నిర్వహించి నువ్వు చేసుకురావాలి. శిష్యుడు, నా వల్లయ్యే రాచకార్యాలు కూడా ఉన్నాయా? కరటక శాస్త్రి, ఈ రాచకార్యం నీ వల్లే కావాలి, మరెవడి వల్ల కాదు. అదేమిటంటే, 10 రోజులు నువ్వు ఆడపిల్లవైపోవాలి. శిష్యుడు, గణీయం పట్నంలో ఉండిపోయిందే. కరటక శాస్త్రి, అట్టే గణీయం అవసరం లేదు, నీకు తలదువ్వి కోక కడితే 18 ఏళ్ల కన్యపిల్లలా ఉంటావు. నిన్ను తీసుకెళ్ళి లబ్ధావధానులకి పెళ్లి చేస్తాను. 4 పూటలు వాళ్ళింట నిపుణతగా మెసిలి వేషం విప్పేసి పారిపోయిరా. నిజమైన పెళ్లి ముహూర్తం చాలా వ్యవధుంది. శిష్యుడు, ఇదెంత పని? కరటక శాస్త్రి, అలా అనుకోకు, అతి చేస్తివట్టయినా అనుమానం పడతారు, పట్టుబడ్డామంటే పీక తెగిపోతుంది. శిష్యుడు, మీకా భయం వద్దు? కరటక శాస్త్రి, నువ్వు నెగ్గుకొస్తే మా పిల్లని నీకిచ్చి ఇల్లరికం ఉంచుకుంటాను. శిష్యుడు, అలా ప్రమాణం చెయ్యండి. కరటక శాస్త్రి, ఇదిగో ఈ పుస్తకం పట్టుకు ప్రమాణం చేస్తున్నాను. శిష్యుడు, ఈ పుస్తకం మీద నాకు నమ్మకం పోయింది, మరో గట్టి ప్రమాణం చెయ్యండి. గిరీశం గారిని అడిగి ఒక ఇంగ్లీషు పుస్తకం పట్టుకురానా? కరటక శాస్త్రి, తప్పితే భూమితోడ్రా. శిష్యుడు, మీరు ఎగేస్తే భూమి ఏం చేస్తుంది? మీ మాటే చాలును, కానండి. కన్యాశ్లోకం 3వ అంకం 1వ స్థలము రామచంద్రపురం అగ్రహారంలో రామపంతులు ఇంట్లో సావిట్లో గది. మధురవాణి ప్రవేశించును. మధురవాణి. ఈ రామపంతులు కథ పైకి పటారం లోపల లొటారంలా కనిపిస్తుంది. భూములన్నీ తాకట్టుపడి ఉన్నాయట, మరి రుణం కూడా పుట్టదట. వాళ్ళకి వీళ్ళకి జుట్టుముడేసి జీవనం చేస్తున్నాడు. ఈ ఊరు వేగం సవరించి చేయి చిక్కినంత సొమ్ము చిక్కించుకొని పెందరాళ్లే మరో కొమ్మ పట్టుకోవాలి. పాడును. తెలియక మోసపోతిని తెలియక పాడుతుండగా రామప్ప పంతులు ప్రవేశించును. రామప్ప పంతులు, ఏమిటో ఆ మోసపోవడం, తరువాత ముక్కేమిటి?
పాడు మధురవాణి. తరువాత మొక్కేముంది, మిమ్మల్ని నమ్మి మోసపోయినాను. రామపంతులు, అదేం అలా అంటున్నావు? నిన్ను మోసపుచ్చలేదే. నిర్ణయం ప్రకారం 200 పట్నంలో ఇచ్చాను. నెల జీతం నెలకు ముందే ఇచ్చాను. ఇహ మోసమేముంది? మధురవాణి, ఏం చిత్రంగా మాట్లాడుతారు పంతులు గారు. నాకు డబ్బే ప్రధానమైనట్టు, నాకు డబ్బే ప్రధానమైనట్టు మీ మనసుకి పొడగడుతుంది కాబోలు. నాకు డబ్బు గడ్డిపరక, భూములు రుణక్రాంతమైనాయని అప్పట్లో నాకు తెలుసుంటే మీ దగ్గర 200 పుచ్చుకుందున మీరు ఖర్చు వెచ్చాలు తగ్గించుకొని సంసారం బాగు చేసుకోకపోతే నేను మాత్రం ఒప్పేదాన్ని కాను. ఫలానా పంతులు గారు ఫలానా సాన్ ఉంచుకొని బాగుపడ్డారంటేనే నాకు ప్రతిష్ట. మా ఇంటి సాంప్రదాయం ఇది పంతులు గారు. అంతేగాని లోకంలో సాన్ల మచ్చని ఊహించకండి. రామపంతులు, భూములు తనఖా అన్న మాట శుద్ధ అబద్ధం. ఎవరన్నారో గాని నేను మహారాజులా ఉన్నాను. మధురవాణి, నా కంటికి మహారాజులా కనపడబట్టే ఎట్లా ఇల్లు వాకిలి వదిలి మానం ప్రాణం మీ పాలు చేసి నమ్మి వెంట వచ్చాను. నన్ను మోసం మాత్రం చెయ్యకండి, మిమ్మల్ని పాపం చుట్టుకుంటుంది. రామపంతులు, నేను మోసం చేసే మనిషినేనా? మధురవాణి, అలాగైతే లబ్ధావధానులు గారికి పెళ్ళెందుకు కుదుర్చారు? నాకు తెలియదనుకున్నారా ఏమిటి? ఆ ముసలాడికి పెళ్ళెందుకు? మీకోసమే ఈ ఎత్తంతాను. రామపంతులు, ఆహాహ, ఇదా అనుమానం. కొంచెం గడ్డం నెరుస్తోంది. నన్ను కూడా ముసలాన్నంటావా ఏమిటి? మధురవాణి, చాట్లకి చావ నలుపు, మనిషికి చావ తెలుపు. అనగా చీకట్లో నక్షత్రాల్లాగా అక్కడక్కడా తెల్ల వెంట్రుక తగిలితేనే చమక్. రామపంతులు, స్వారస్యం మా చమత్కారంగా తీశావు. ఏది ముద్దు? మధురవాణిని ముద్దెట్టుకోబోవును. మధురవాణి చేతులతో అడ్డి ముఖం ఓర చేసుకొని, వేళాపాడా లేదా? లబ్ధావధానులు పెళ్ళి తప్పించేసాయి గాని నేను ముద్దు పెట్టుకోనివ్వను. లబ్ధావధానులు పెళ్ళి తప్పించేస్తే గాని నేను ముద్దు పెట్టుకోనివ్వను. రామపంతులు, అంతా సిద్ధమైన తర్వాత నా సఖ్యమా ఆపడానికి? బలాత్కారంగా ముద్దు పెట్టుకొనను. మధురవాణి, సత్తు ఉందన మోటుతనం? రామపంతులు, నా సత్తు ఇప్పుడేం చూశావు? చిన్నతనంలో ధ్వజస్తంభం. దండంతో కొడితే గణగణమని గంటలన్నీ ఒక గడియ వాగేవి. నాకు జబ్బు చేసిన దగ్గర నుంచి డీలా అయిపోయినాను. మధురవాణి, ఇది డీలా? నా చెయ్యి చూడండి ఎలా కందిపోయిందో అన్నా మోటుతనం. రామపంతులు, చాప చిరిగిన చదరంతని నీ ప్రాణానికి ఇప్పటి సత్తువే ఉడ్డోలంలా కనబడుతుంది. మధురవాణి, ఈ పెళ్ళి మాన్పించకపోతే నేను మీతో మాట్లాడను. రామపంతులు, వెర్రి కుదిరింది రోకలి తలకి చుట్టమన్నట్ట. 2 ఆ ముసలిగాడిద కొడుకు మీద నా లౌక్య ప్రజ్ఞంతా వినియోగపరిచి పెళ్ళి సిద్ధం చేసి ఇప్పుడు ఎలా తప్పించడం? మధురవాణి, ఏం లౌక్యం చేశారు? రామపంతులు, అలా అడుగు, నా బుద్ధి సత్తువ కూడా నీకు తెలుస్తుంది. లబ్ధావధానులు పరమలోభి, వాడి గుణం ఎలా ఉండబోతుందని పోల్చారేమో అన్నట్టు చిన్నతనంలో వాడికి పేరు పెట్టారు. పెళ్ళాడితే వల్లమాలిన ధనం వస్తుందని ఆశ పెట్టించాను. మధురవాణి, ఎలా చేశారీ మహావిచిత్రం? పెళ్ళైతే ధనం ఖర్చవుతుంది కానీ రావడం ఎలాగా? రామపంతులు, లౌక్యం అంటే మరేమిటనుకున్నావు? అసాధ్యాలు సాధ్యం, సాధ్యాలు అసాధ్యం,
చేయడమే కదూ. మన సిద్ధాంతిని దువ్వేటప్పటికీ వాడేం చేశాడనుకున్నావు? లబ్ధావధానంలో జాతకం ఏగాదిగా చూసి శీఘ్రంలో వివాహయోగం ఉందన్నాడు. ఆ వివాహం వల్ల ధనయోగం ఉందన్నాడు. దాంతో ముసలాడికి డబ్బొస్తుందన్న ఆశ ముందుకి, డబ్బు ఖర్చవుతుందన్న భయం వెనక్కి లాగడం ఆరంభించింది. ఇంతట్లో పండాగారు ఇక్కడికి వచ్చారు. ఆయన్ని కూడా తయారు చేశాను. లబ్ధావధానంలో అనుమానం తీర్చుకుందామని ఆయనకి జాతకం చూపించేసరికి పండాగారు ఏమన్నారు? వివాహ ధనయోగాలు జవిలిగా ఉన్నాయి. అయితే మీరు పెద్దవాళ్ళు, ఇప్పుడు మీకు పిల్లని ఎవరిస్తారు, పెళ్ళి ఎలా అవుతుంది, ఇలాంటివి జరగడానికి వీల్లేని మహాయోగాలు. జాతకాల్లో పట్టినప్పుడు గొప్ప మేలుకు బదులుగా గొప్ప కీడు సంభవిస్తుంది. అనగా మీకు మార్కమో ధన నష్టమో సంభవిస్తుంది. గ్రహశాంతి చేసి బ్రాహ్మణ భోజనం బాహుళ్యంగా చేయండి. కొంత జబ్బో గిబ్బో చేసి అంతటితో అరిష్టం పోతుంది. మంచి రోజు చూసి సూర్య నమస్కారాలు ఆరంభించండి అని చెప్పేసరికి అవధాన్లు గుండ రెండు చెక్కలై వివాహ ప్రయత్నం ఆరంభించాడు. ఇది కథ. మధురవాణి ఏమి కల్పన? రామప్పంతులు ఇంకా ఉంది. ఇహను కృష్ణరాయపురంలో అగ్నిహోత్ర అవధానులు కూతురు జాతకం ఎలా ఉందట చెప్పటానికి అలవిలేదు. అది కాలు పెట్టిన ఇల్లు 10 ఇళ్ళవుతుందట. అది పట్టిందల్లా బంగారం అవుతుందట. మధురవాణి నిజమైనా లేక అది మీ బనాయింపేనా? రామప్పంతులు అది మటుకు నా బనాయింపు కాదు. అగ్నిహోత్ర అవధానులే జాతకం అలా బనాయించాడు. మా బ్రాహ్మణలో ఇది పరిపాటే. పెళ్ళిళ్ళలో పంపించేది ఒక జాతకము నిజము ఉండదు. మధురవాణి ఏం మోసం? రామప్పంతులు లౌక్యం లౌక్యమను. మధురవాణి రెండిటికీ తేడా ఏమిటో భేదం. రామప్పంతులు నమ్మించోట చేస్తే మోసం, నమ్మంచోట చేస్తే లౌక్యమును. మధురవాణి తాను చేస్తే లౌక్యం, మరొకడు చేస్తే మోసం అనరాదా? అబద్ధానికి అర్థమేమిటి? రామప్పంతులు ఏమన్నావు ఏమన్నావు? అబద్ధమనా? ఉద్యోగ ధర్మం లౌక్య వృత్తి అని. అది ఒక వృత్తి, భగవంతుడు కల్పించాడు. ఆ లౌక్య వృత్తి ఎటువంటిది? ఆ లౌక్య వృత్తి ఎటువంటిది? నిజాన్ని పోలిన అబద్ధమాడి ద్రవ్యాకర్ష చేసేది. ఈ ధర్మసూక్ష్మాలు నీకెలా తెలుస్తాయి? మధురవాణి నాకెలా తెలుస్తాయి? నిజమే గాని ద్రవ్యాకర్ష ఎలాగా ఈ పెళ్లి వల్ల? రామప్పత్తులు తనలో క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుందో దీని తస్స గొయ్యా పైకి. నీకు మేజువాణి నిర్ణయించుకున్నాను, నీకు మేజువాణి నిర్ణయించుకున్నాను కాను. నీకు 10 రూపాయల సొమ్ము దొరకడం ద్రవ్యాకర్షణ కాదా? మధురవాణి ఏం చిత్రమైన మనుష్యులు పంతులు గారు. తమలపాకు చుట్టతో కొట్టి నేను రాబోతానని 2 ఏళ్ల కిందట కలగని ఈ కాబోయే మేజువాణి బుద్ధిలో ఉంచుకొని ఈ పెళ్లి కావడానికి విశ్వప్రయత్నం చేశారు. ద్రవ్యాకర్షణ ఎలాగో నాకు బోధపడ్డది. పెళ్లి కూతుర్ని ఇలాకా చేసుకొని దాని ద్వారా ముసలాడి మూటాముళ్ళా లాగేస్తారు. ఎంత సత్యకాలపదాన్నైనా ఆ మాత్రం ఊహించుకోగలను. బతిమాలుకున్న ఈ పెళ్లి తప్పించకపోవడమేమి మీ బుద్ధికి అసాధ్యం ఉందంటే నమ్ముతానా? రామప్పంతులు ఆ మాట నిజమే గాని అన్ని పనులు ద్రవ్యాకర్షణ కోసమే చేస్తాననుకున్నావా ఏమిటి? ఆ ముసలాన్ని కాపాడదామని ఈ పెళ్ళి తలపెట్టాను. మధురవాణి చిత్రం చిత్రం మహాచిత్రం అని కథుంది. అలా ఉన్నాయి మీ చర్యలు. రామప్పంతులు ఆ కథ ఏదో చెబుతూ నా కథలంటే మా సరదా. మధురవాణి పగటపూట కథలేమిటి? ముందు ఈ చిత్రకథేమో ఈ చిత్రకథేమిటో సెలవియ్యండి. రామప్పంతులు అది చెప్పేది కాదు, చెప్పను. మధురవాణి చెప్పకపోతే ఓపను. రామప్పంతులు ఒప్పకేం చేస్తావు? మధురవాణి ఏం చేస్తానా? ఈ జడతో కొడతాను. శాస్త్రంలో కాముకులకు చెప్పిన ఆయుధం ఇది. ఇక కథ కంచికి మనమింటికి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథలో మీకు నచ్చిన విషయాలపై కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.
మరికొన్ని ఇంట్రెస్టింగ్ కథలు చూడడానికి స్క్రీన్పై కనిపిస్తున్న లింకులను మరియు డిస్క్రిప్షన్లో ఉన్న లింకులను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. మీ కథాసాగరం.